నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలైన ఓట్లు 68.36%. దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో విజయవంతంగా ముగిసిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు, 67% ఓట్ల నమోదు. తణుకు నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ, పోటెత్తిన ఓటర్లు, కిక్కిరిసిన కేంద్రాలు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న తాడేపల్లిగూడెం ప్రజలు, 66.05% నమోదు. తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సాహంగా ఓట్లేసిన ప్రజలు. ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ మాధవి లత, అనంతపల్లి పోలింగ్ బూత్లను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 74.87% పోలైన ఓట్లు, 6 గంటల తర్వాత కూడా కొనసాగుతున్న పోలింగ్. కొత్తపేట నియోజకవర్గంలో ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలు. పోలింగ్ సరళిని పరిశీలించిన వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థులు జగ్గిరెడ్డి, సత్యానందరావులు. ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ, హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. దూర భారం అనుకోకుండా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి స్వస్థలాలకు తరలివచ్చిన ప్రజలు ఉత్సాహంగా ఓటేశారు. ఎండలను సైతం లెక్క చేయకుండా వరుస కట్టి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరంభంలో ఈవీఎంల మొరాయింపు చికాకు పెట్టించినప్పటికీ మధ్యాహ్నం నుంచి పోలింగ్ జోరుగా సాగింది. జిల్లాలో 68.36% పోలింగ్ శాతం నమోదైందని జిల్లా రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో సోమవారం మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 14,72,923 మంది ఓటర్లు ఉండగా 10,06,890 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఇందులో భాగంగా భీమవరంలో 63.02, ఉండిలో 71.31, తణుకులో 65.65, తాడేపల్లిగూడెంలో 66.05, పాలకొల్లులో 72.01, నర్సాపురంలో 69.08, ఆచంటలో 72.03 పోలింగ్ శాతం నమోదైందన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టామన్నారు. జిల్లా కేంద్రమైన భీమవరం నియోజకవర్గంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు సోమవారం విజయవంతంగా పూర్తయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ గాంధీ దంపతులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో పాటు బీజేపీ నర్సాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలలు జిల్లా కేంద్రమైన భీమవరంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇదే పార్టీకి చెందిన భీమవరం, ఉండి, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల అభ్యర్థులు గ్రంథి శ్రీనివాస్, పీవీఎల్ నరసింహారాజు, గుడాల శ్రీహరి గోపాలరావు, ముదునూరి ప్రసాదరాజులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్ నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ నుండి పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,33,082 ఉండగా, వీరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 233 పోలింగ్ కేంద్రాలు పనిచేశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిన ఈ ఎన్నికల్లో 1,53,018 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 65.65% నమోదైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు వేసవి ఎండ తాపం తగలకుండా ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరడంతో ఈ కేంద్రాలు కిక్కిరిశాయి. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో మహిళలు సైతం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఓటు వేసేందుకు బారులు తీరి వేచి ఉండాల్సి వచ్చింది. కేంద్రాల సమీపంలో ఎప్పటి మాదిరిగా అభ్యర్థుల తరపు పార్టీ కార్యకర్తలు ఓటర్లకు నెంబర్ స్లిప్లు అందజేసి సహకరించారు. ఇదిలా ఉండగా నియోజకవర్గానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఈయన కుమారుడు, ఏలూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ల కుటుంబ సభ్యులు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసి సొంత ఊరైన అత్తిలిలోని పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ జగన్ పథకాలు తనని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలుగుదేశం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ స్వగ్రామం వేల్పూరులోని ఆర్మిల్లి వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓట్లేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు ఎన్డీఏ కూటమి బలంతో తాను గెలుపొందనున్నట్లు చెప్పారు. కాగా ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకా రాజకుమారి దంపతులు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్ చిలుకూరి సుజాత ఓటేశారు. ఇంకా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక, పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిబాబు దంపతులు తణుకు పాతూరులోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఇదే కేంద్రానికి చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి విచ్చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడలి రామారావు 3వ వార్డు పరిధిలోని బూత్లో ఓటేశారు. వివిధ పార్టీల అభ్యర్థులు పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఆయా కేంద్రాలను సందర్శించారు. ఈ మేరకు పట్టణంలోని పైడిపర్రు పోలింగ్ కేంద్రం వద్దకు నర్సాపురం లోక్సభ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాభివృద్ధికి చేస్తున్న కృషికి ప్రజలు అనుకూలంగా స్పందిస్తున్నట్లు చెప్పారు. ఇదే నేపథ్యంలో తాను విజయం సాధించనున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆయా బూతుల వద్ద కాపలా కాసి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేశారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విజయవంతంగా ముగిశాయి. ఈ మేరకు ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి రాజ్యాంగం ఇచ్చిన హక్కును సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన వ్యక్తికి ఓట్లేశారు. ఉదయం నుంచి ఆరంభమైన పోలింగ్ కేంద్రాలకు కుటుంబ సభ్యులతో పాటు విచ్చేసి హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు 66.05% ఓటర్లు ఓట్లేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. కాగా అన్ని సెంటర్లలోనూ మహిళలే
అధికంగా కనపడడంతో వీరు ఎవరికి ఓటేశారనే దానిపై అభ్యర్థులు తలలు పట్టుకున్నారు. ఏది ఏమైనా మన ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ గొప్పదని మరోసారి రుజువయ్యింది. ఈ సందర్భంగా తీవ్రంగా పోటీపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లి ఓట్లేశారు. అనంతరం వీరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.